17వ అధ్యాయం 11వ వచనం నుంచి. అప్పుడు ఆయన నాతో ఇలాను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమై పోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచన ఎత్తి వారితో ఇట్లను, ప్రభు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేల దేశంలోనికి తోడుకుని వచ్చదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానే ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేస్తదను. ఎండిన ఎముక పాట పాడతారు కదా, ఏం పాట పాడతారు? ఎండిన ఎముక, మరి అసలు ఎండిన ఎముక అంటే మనిషి ఫస్ట్ పుడతాడు, పెద్దగైతాడు, తర్వాత చనిపోతాడు, చనిపోయాక తర్వాత ఆయన శరీరం అంతా కుళ్ళిపోతాడు. కుళ్ళిపోయాక అక్కడ ఏం జరుగుతుందంటే ఎముకలు అప్పుడు కనబడతాయి. ఎండిన ఎముక డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఎండిన ఎముక కనబడదు. మనిషి ఎప్పుడైతే పూర్తిగా మరి సమాధిలోకి వెళ్తాడో, పూర్తిగా మరి ఆ యొక్క చనిపోతాడో, ఆయన అవయవాలన్నీ చచ్చుబడి చనిపోయినప్పుడు ఎండిన ఎముక బయటకు వస్తుంది. అది లాస్ట్ అవయవంలో అది బయటికి రావాలంటే ఎండిన ఎముక లాస్ట్. అందుకే ఎముకలు ఇరిగినప్పుడు డాక్టర్ ఆపరేషన్ చేస్తే అన్నిటికంటే ఎక్కువ ఆపరేషన్ గంటలు తరబడి చేసేది ఏంటంటే ఎముకనే. ఈ ఎండిన ఎముకలు ఎవరంగా ఇజ్రాయిల్ ప్రజలు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎండిన ఎముకలు ఇజ్రాయిల్ ప్రజలు సూచించినవి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమాయను. ఏమంటున్నాడు? మన ఆశ విఫలమైన, మన కోరికలు చల్లబడ్డాయి, మన ఆశలు తీర్చలేదు, మన ఆశలన్నీ నాశనం అయిపోయినాయి. నేను ఏదైతే అనుకున్నామో, మరి ఏదైతే మీరు అనుకుంటున్నారో అది జరగడం లేదు, అది కావడం లేదు, అది అవ్వడం లేదు, మీ ఆశలు తీరడం లేదు, నీ కోరికలు తీరడం లేదు. ఏదైనా ఒక మనిషి ఇంట్లో చనిపోయినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము మంచి మనిషిని కొడగట్టుకున్నాం. వాడు ఎలాంటి మనిషి అయినా చనిపోయినా ఇంటి వాళ్ళు ఏడుస్తారు, ఎందుకంటే మనిషి పోయిండు. మన ఆశలు విఫలమాయను, మనము నాశనమైపోతుంది అని అనుకొనిచున్నాడు. రండి, లోకం పరిస్థితి ఇప్పుడు అక్కడే ఉంది. లోకంలో ప్రజలు నాశనానికి పోతుండ్రు. ఒకప్పుడు నువ్వు నేను అందరినీ మార్చి రక్షించిందంట. హల్లెలూయా. రక్షించిందట. హల్లెలూయా. దేవుని ప్రేమ నిన్ను రక్షించిందట.
కదండి. మరి నేను నాశనమైపోయినా నాశనానికి పోయినప్పుడు దేవుడు నిన్ను రక్షించు. రండి ఇక్కడ కూర్చున్న వాళ్ళము దేవుడు ఏదో మేలు చేస్తే తప్పించి మనం ఇక్కడ కూర్చోలేదు. దేవుడు నీకు మేలు చేస్తుంది. నువ్వు ఒకప్పుడు నాశనమైపోతుండే, మరి నీ జీవితంలో విఫలాలుండే, మరి నీ అవసరాలు తీరులే, లోకమంతా మరి భయంకరమైన ఉగ్రవాదంతో ఉండదు. రండి పాపము ఎక్కడో లేదు, నీ ఇంట్లోనే ఉన్నది. పాపం ఎక్కడో లేదు, ఎక్కడున్నది, నీ ఇంట్లోనే ఉన్నది. నీ పక్కన ఉండొచ్చు, నీ ఎదుటి ఉండొచ్చు, నీ ఆఫీస్ లో ఉండొచ్చు, నీ వ్యాపారంలో ఉండొచ్చు, నీ ఇంట్లో ఉండొచ్చు. కానీ పాపము ఎక్కడ లేదు, కానీ ఎక్కడుంది, నీ ఎదుటనే ఉంది, నీ ఇంట్లోనే ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు ఏమంటున్నంటే, వారిద్దరు ఇంట్లో ప్రవచనం ఎత్తి ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా ప్రజలారా మీరు నువ్వు ఆటోమేటిక్ వస్తావు. అంతసేపు నీకు ఇంట్రెస్ట్ ఉండదు దేవుడు అంటే,
కానీ ఎప్పుడైతే నువ్వు నిజమైన మౌన మనసు పొంది నువ్వు విఫలమైనప్పుడు, నువ్వు కోల్పోయినప్పుడు, నువ్వు ఎండిపోయినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వస్తావు. దేవుడు నిన్ను ఇస్రాయేలు దేశంలో ప్రజలించినట్టు రేపు దేవుడు నీకు మోక్షాన్ని ఇవ్వబోతున్నట. ఏమేమవుతున్నట్ట ఆ మోక్షంలో నువ్వు ఉండబోతున్నట్టు. నా ఆత్మను మీలో ఉంచుతాను. ఎవరాత్మ అండి? ఎవరి ఆత్మ నీలో వస్తుందా? ఎంతమందికి పరిశుద్ధ ఆత్మ కావాలా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ మీద కుమరించి మిమ్మల్ని లేవనెత్తా. విఫలమైన మీ కుటుంబం, భ్రష్టత్వంలో ఉన్న మీ సమస్య, పాపంలో ఉన్న నీవు దేవుడి రోజు సమ్మానం తెచ్చి పరిశుద్ధాత్మను కుమరించినట్టు నిన్ను కుమరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అంతటా ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడైయుండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యుద్ధకు వచ్చి అతన్ని చూచి కన్నీరు విడుచుచు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చను. చాలు ఇక్కడ ఎలీషా ఏమైందంట అడగి, ఏం రోగం వచ్చిందంట, ఏ రోగం వచ్చిందంట, మరణకరమైన రోగం వచ్చిందంట. సేవకులకు రోగాలు వస్తే నవ్వుతారు, చాలా మంది ఖేదన చేస్తారు. మరి సేవకులు అంటే మన ఏంటంటే ఎవరిని ఏదైతే చూపియాడు, అమితాబ్ బచ్చన్ ఏదైతే చూపిస్తారు, ఎవరు చూపిస్తారా? ఎవరిని ఏదైతే చూపియాడు, కానీ సేవకుని వెంటనే ఏదైతే చూపిస్తారట. నువ్వు మంచి పని ఇస్తుంటే వెంటనే నేను ఏదైతే చూపిస్తాను. చూడండి ఈ పాంప్లెట్ మీరు చదివిరా, రేప బట్టే పండ ఏసుతో ఒక్కరోజు. ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చినావంట? ఏసుతో ఒక్కరోజు గడపడానికి. ఒకరోజు కాకుండా ఒక గంట, కొన్ని గంటలు దేవునితో ఉండడానికి నువ్వు ఇక్కడికి వచ్చినావు. అభిషేకం కోసం ఎదురు చూస్తున్నావా? సేవకి ఆశ ఉందా? మంచి మంచి మాటలు రాసింది ప్రార్థన గురించి ఆయన చరిత్ర మీకు తెలుసు. ఈ ఎలీషా మరి మరణకరమైన రోగం వస్తే ఇశ్రాయేలు యోవాషు అతని యుద్ధకు వచ్చి అతని చూచి కన్నీరు విడిచి, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలు రథము నీవే అని అంటున్నాడు. రథముకు రౌతుకు నువ్వే అంటున్నాడు. ఎలీషా చనిపోయే టైం వచ్చింది. అయితే ఆ ఇశ్రాయేలు రాజు పోయి, తండ్రి, తండ్రి, ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు రథము రౌతులు, ఒక రాజు లాగా, ఒక రథము లాగా నువ్వు చనిపోతున్న పరిస్థితి ఏంటి? నువ్వు చనిపోతే, నువ్వు సమాధికి పోతే మా గతి ఏంటి, మా జీవితం ఏంటి, మా పరిస్థితి ఏంటి, మాకు ఎవరు మంచి చెడ్డలు చెప్తారు, మాకు వాక్యం ఎవరు చెప్తారు, మాకు ఎవరు బోధిస్తారు అని ఎన్ని మాటలని ఏడ్చిందో ఏమో. అప్పుడు ఈయనేమంటుంది తెలుసా? అందుకే ఎలీషా, నీవు వెట్టిని బాణములను తీసుకోము, అతనితో చెప్పగా అతడు వెట్టిని బాణములను తీసుకొని నీ చెయ్యి వెంటి మీద ఉంచు.
విషయమని అతడు ఇజ్రాయేలుతో చెప్పగా అతడు తన చెయ్యి వీటి మీద ఉంచినప్పుడు ఎలీషా తన చేతులను రాజు చేతుల మీద వేసి మహత్య కారణాలు
ఏలియా శక్తి బిగుచుంది, ఎలీషా శక్తి, ఆ ఎలీషా శక్తిని నువ్వు ఈరోజు పొందబోతున్నావట. ఆమేన్. ఆ ఎలీషా శక్తిని దేవుడు నీకు ఈరోజు ఇవ్వబోతున్నాడు. ఇందాక మనం చదివిన ఆత్మను మీ మీద కుమరించబోతున్నాడు. నీ పాప భారము తొలగిస్తుందంట. ఎలీషా ఇజ్రాయెల్ రాజుకు నేర్పిస్తుందంట. రండి, వైఎస్ చనిపోక ముందు ఒకటి నేర్పించి నచ్చిపోయింది నేను అనుకుంటున్నా. చనిపోక ముందు ఏం తిన్నాడు ఆయన చెప్పండి? ఏం తిన్నాడు? దొట్టు బియ్యం తిన్నాడు. పేపర్లో నేను నిజంగా ఫోటో అయితే చూసినా, నిజంగా తిన్నాడో లేదో నాకు తెలియదు. దొట్టు బియ్యం తినండి, నేను కూడా తింటున్నా, తిన్నా ఏం పర్వాలేదు అని చెప్పింది. పాపం తిన్నాడు, సాదృశ్యం చూపించిండు, చచ్చిపోయాడు. మరి ఈ లోకమైన రాజు ఈ ఎలీషా చూడండి, మరి రాజుకు ట్రైనింగ్ ఇస్తా ఉన్నాడు. నేను చనిపోతున్నా, నేను మరణకరమైన రోగంతో ఉన్నా, మరి నువ్వు ట్రైనింగ్ నీకు ఇస్తున్నా అన్నప్పుడు రండి, ఎలీషా చనిపోయింది, తర్వాత సమాధిలో పెట్టబడ్డాడు. సమాధిలో పెట్టినాక ఇంకొక శవం తీసుకొచ్చాడు. అక్కడికి తీసుకొచ్చినప్పుడు ఏమైంది? అక్కడ ఏమైందా? ఒక్క 1 ఇయర్ అయినాక ఇప్పుడు ఎన్నిన ఎముకలాగా ఉన్నా ఉంటాడా లేదా? ఆయన ఎముకలు బయటకు వచ్చిందా వచ్చా లేదా? ఆయన శరీరం కులిపోయినచ్చు కదా. చూడడానికి భక్తుడే, దైవ జనుడే, కానీ మరణించిండు. కానీ ఆయన కులిపోయినచ్చు ఆయన శరీరం. ఆయన ఆత్మ బలంగా ఉండొచ్చు, దేవుడి దగ్గర ఆయన ఆత్మ చేరినొచ్చు, కానీ చనిపోయింది. ఒక 1 సంవత్సరం అయినాక అదే సమాధిలో ఎవరో చనిపోతే తీసుకొచ్చి ఆయన శవం మీద పెట్టేసరికి వదిలేసుకుంటున్నాడు. ఎంత పవర్ఫుల్ మ్యాన్ కదా. చూడండి, ఎలీషా ఏలియా చని ఏలియా ఎత్తబడే టైంకి ఆయన ఎరుకోబోతే ఎరుకోబోతాడు, యోర్దాను పోతే యోర్దాను పోతాడు, బేతలు పోతే బేతలు పోతాడు. అయ్యా బాబు నన్ను విడు, నన్ను వదిలేయి అంటే నేను వదిలా నిన్ను గట్టిగా పట్టుకుంటాను.